సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి ఒక్క పండుగను కూడా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముస్లింలకు విందు భోజనాలు, క్రైస్తవులకు బట్టలు పంపిణీ, ఇలా అన్ని వర్గాలను కలుపుకొని మన ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఎరంతగారి నాగమణి తర్వాత ఎరంతగారి బాధ్యమ్మ తీసుకెళ్తానమ్మ, ఇట్లా మొత్తం వీరమ్మ చిట్టియమ్మ మీరు తీసుకున్నాయి కదా, మీ దగ్గర ఇవ్వండి ఒట్ల భాగ్యమ్మ శాతం సుగుణమ్మ కానీ వార పండుగలన్నీ అధికారికంగా జరుపుతున్న రాష్ట్రం ఏదంటే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు బతుకమ్మ శారీస్ కానీ క్రిస్మస్ పండుగకు వారి క్రిస్టియన్ సోదరులకు బట్టలు పంపిణీ కానీ, ముస్లిం సోదరులకు రంజాన్ బట్టలు పంపిణీ కానీ ఇవన్నీ గిట్టా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఆలోచన చేయాలి, మన రాష్ట్రంలో జరుగుతున్న నిర్ణయాలు అభివృద్ధి, మన నియోజకవర్గంలో 100,000 పైచీలకు చీరలు పంపడం జరుగుతూ ఉంది. 100,000 పైన జిన్నారం మండలంలో ఇంచుమించు 16,000 చిల్లర శారీస్ పంపిణీ ఉన్నాయి. ఈరోజు మీ గ్రామంలో ఎన్ని ఎంతమంది ఉన్నారో లిస్టులో అంతమందికి ఖచ్చితంగా ఇస్తారు. ఇవాళ ఒక్కటే కాదు, ఇవాళ రేపు ఎల్లుండి మండలం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఒక 10 మందికి ఇచ్చి వెళ్తాం, తర్వాత మీ